చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు ఈరోజు ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరాలజీ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తయ్య మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శోభన్విత మరియు పాఠశాల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చతుర్విధ ప్రక్రియలు అంటే కూడికలు, తీసివేతలు, మొలకాలు, పలహారం ఇంకా కొంచెం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళను గుర్తించి వారికి 101 రోజులు మన గురుకుల తరపున ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 101 రోజుల కార్యక్రమంలో మనకి ఈ రోజు నుంచి 2022 నుండి 34/2022 వరకు అంటే ఏప్రిల్ వరకు మనకు ఈ కార్యక్రమం ప్రతిరోజు 3 గంటలు అంటే తెలుగుకు 1 గంట, అలాగే ఇంగ్లీష్ 1 గంట, లెక్కలకి 1 గంట చొప్పున కేటాయించడం జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ పెట్టినటువంటి ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ అని 3 పదాలు. ఫండమెంటల్స్ అంటే బేసిక్స్. మీ స్థాయిలో మీ క్లాస్ కంటే మీ క్లాస్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రామ్ మినిమం యూ మస్ట్ హ్యావ్ ఏ మినిమం నాలెడ్జ్. చదవడం రాయడం రాకపోతే ఏమీ కాదు కదా, అంకెలు రాకపోతే ఏమీ కాదు. సో వాటి కోసం ఇక్కడి నుంచి బేస్మెంట్ బాగుంటే, ఫౌండేషన్ బాగుంటే చదువు బాగా వస్తుంది. బయట క్లాస్ పోయే కొద్ది తలంపుతో 101 రోజులు చాలా 4 మంత్స్ అప్రాక్సిమేట్లీ. సో 101 రోజులు కనుక మీరు క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. పై క్లాసులు మీరు ఆడుతూ పాటు చదువుకుంటారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ మై చిల్డ్రన్ టు పే. మనకు మంచి సిబ్బంది ఉన్నారు, మంచి టీం ఉన్నారు టీచర్. వాళ్ళు సెపరేట్ నడుచుకొని ప్రతి పాయింట్ ఏం అమ్మాట లేదు. మీకు అంకెలు రామని చెప్పుకోండి చదవడం. సూర్యుడు వెళ్తూ సోమునం దాకా